శాంతి మరదలు ఉంది. ఆమె తల్లిదండ్రులు ఈ మధ్యలోనే కారు ప్రమాదంలో చనిపోయారు. మరి వాడికి తల్లిదండ్రులు గాని అన్నదమ్ములు గాని అప్పచెల్లెలు గాని మరి ఎవరైనా ఉన్నారా? లేరు బండ, వాడి ఏకాకి. అందుకే ఇప్పుడు శాంతికి తోడుగా ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటున్నారు. ఓహో, అయితే వాళ్ళ తొందరలో పెళ్లి చేసుకుంటారన్నమాట. నిజానికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో శంకరనాథగాడు వచ్చి కథని మరో మలుపు చెప్పాడు. మధ్యలో రావటం ఏంటి, కథ అడ్డం దొరకటం ఏంటి? అసలు ఏం అర్థం కావట్లేదు జాని. ఏముంది బండ, శంకర్ దాదా ఏ మాయ చేశాడో తెలియదు, కానీ శాంతి ప్రస్తుతం శంకర్ దాదా అంటే పడి చస్తుంది. కానీ తోడు నీడగా ఉన్న ఆ రాజాగండి కాదని వీధి రౌడీలాగా తిరిగే ఆ శంకర్ దాదా గారితో తిరగటం ఏంటి? దీనికే పోయే కాలం వచ్చింది. పోయే కాలం కాదు పండ, ఇదే కలికాలం. కుమార్ల సినిమాలు చూసి హీరో రౌడీలంటే హీరో అనే భావన ఏర్పడిపోయింది ఈ పిచ్చి జనానికి. అందుకే రౌడీలా తిరిగే వాళ్ళ కోసం ఈ రోజుల్లో అమ్మాయిలు ఎగబడుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఆడవాళ్ళు మనకన్నా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. అంతే బండ, మనం చంపాలనుకుంటే ఒక్కసారిగా చంపుతాం, కానీ ఈ రోజుల అమ్మాయిలు ప్రేమ పేరుతో కుర్ర కారు వెర్రెత్తిచ్చి రోజుకో రకంగా చంపుతున్నారు. కానీ అసలు ఈ ప్రపంచంలో ఆడవేరం మగాడికి ప్రథమ శత్రువు, వాళ్ళ నవ్వుంటుందే ఆటం బాంబు కన్నా ప్రమాదం. సరే ఓ పని చేద్దాం. అదేందో చెప్పుకోండా. మనకి ఆ రాజాగాడు శంకర్ దాదా గాడు ఇద్దరు శత్రువులు, వాళ్ళిద్దరికి ఇష్టమైన వ్యక్తి శాంతి. వెళ్ళి దాన్ని పట్టుకురా, ఆ తర్వాత కథ నేను నడుపుతాను. ఇక మీద అదే పని మీద ఉంటాను, వస్తా. హలో బాస్, మన పని ఎంత వడికొచ్చింది? నా కొంతలు వడికొచ్చింది. అదే విడి బండ, అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు. చిరాకు పడికి ఏం చేయమంటావు? రోజుకో రేపు చేస్తూ, రెండు రోజులకోసారి మర్డర్ చేస్తూ, వారానికోసం దొంగతనం చేస్తూ ఎంతో హాయిగా ఈ అడవిలో జీవించేవాడిని. ఈ అడవిలోకి వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి ఈ అడవిలో కెల్లరు వేరప్పన్న అపారమైన ధనరాశులు దాచిపెట్టాడు. ఇద్దరం కలిసి అప్పన్నలాగా ఫోన్ చేద్దామని చెప్పావు. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. మనశ్శాంతి లేకపోతే మందు కొట్టు, అయినా మనశ్శాంతి లేకపోతే కసక్కున ఒకదాన్ని చూసుకొని మంచం ఎక్కు. దెబ్బకి జలుబు నీళ్ళు వదిలిపోయి మనశ్శాంతి దానంతా అదే వస్తుంది. నువ్వు చెప్పింది అంత తేలికైన పని కాదు, ఒక్కటే కర్మ. 10 మంది తోటి పట్టి మంచం ఎక్కి పట్టి మంచాలు ఏర్కొట్టేవాడిని. మంచాల మీద సెంచరీలు కొట్టే నువ్వు ఇంత తేలికైన పని చేయడానికి అనవసరంగా హైరాణ పడుతున్నావు ఏంటి? ఆకాష్ చెప్పానుగా, నువ్వు చెప్పింది అంత తేలికైన పని కాదు. ఈ కిల్లర వేరప్పను ఈ అడవిలో దాచిపెట్టిన అపారమైన ధనరాశులు మన సొంతం చేసుకోవడానికి కనీసం పడుకుంటే నిద్ర కూడా పట్టట్లేదు. ఆలోచిస్తా ఉంటే నాకు పిచ్చెక్కిపోతా ఉంది. కలకత్తా మ్యూజియంలో ఉన్న కాళీమాత ఖడ్గాన్ని దోపిడీ చేసిన గజ దొంగవు నువ్వు. బొంబాయి వాడ్రంలో బంగారాన్ని దోపిడీకై కస్టమ్స్ అని ఆఫీసర్ అని కాల్చి చంపిన కాలాంధ్రుడు నువ్వు. అలా నువ్వు అడవిలో ఉన్న ఆచుబితీలో పోతావంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. పట్టణాల్లో తిరిగే వాడి నీకేం తెలుసు ఈ అడవి గురించి? అడవి మధ్యలో అడవి మధ్యలో